సరికొత్త ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికత, వినూత్న పరికరాలు ఈ అద్భుత ప్రయోగాన్ని కలిపితే మేకర్ ఫెయిర్. ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహం నింపుతూ వారి ఆలోచనలు, ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఎంతో మంది నైపుణ్యాలకు సరైన వేదికగా నిలిచింది. అధునాతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తూ, నూతన ఆవిష్కర్తలకు అవకాశం కల్పిస్తూ నిర్వహించిన 2019 మేకర్ ఫెయిర్ అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది హైదరాబాద్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్లో ఈ మేకర్ ఫెయిర్ను నిర్వహిస్తున్నారు. 80కి పైగా స్టాళ్లలు, ఔత్సాహికులు తమ సరికొత్త ప్రయోగాలు, అంకురాల ఆలోచనలను ప్రదర్శిస్తున్నారు. తొలి ఎడిషన్ విజయవంతం కావడంతో ప్రభుత్వం టీ వర్క్స్తో కలిసి ఈ ఏడాది 2 ఎడిషన్ నిర్వహిస్తోంది. హార్డ్వేర్ తయారీలో రాష్ట్రం వృద్ధి సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అభిప్రాయపడ్డారు. సరే, స్టూడెంట్ వర్గాల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఎంతో మంది కాలేజెస్, ఎంతో మంది స్కూల్స్ ఇక్కడ వాళ్ళ స్టాల్స్ పెట్టి ఉన్నారు. వాళ్ళు స్కూల్లో వాళ్ళ పిల్లలకి ఈ మేకింగ్ యాక్టివిటీ ఎంతవరకు నేర్పిస్తూ ఉంటారు, అట్లాంటి మంచి ప్రయోగాలు ఇట్లా చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా హైదరాబాద్ ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఒక కేంద్ర బిందుగా తయారై ఉంది. కానీ హార్డ్వేర్ రంగంలో కూడా, మేకర్ రంగంలో కూడా హైదరాబాద్కి అదే ఖ్యాతి రావాల్సిందిగా ఉంటే గ్రాస్ రూట్ నుంచి, కింద స్థాయి నుంచి ఇట్లాంటి ఒక మూవ్మెంట్ తయారవ్వాలి. అండ్ ఇట్లాంటి కార్యక్రమంలో అంత మంచి స్పందన చూస్తే ఆ మూవ్మెంట్ ఖచ్చితంగా చాలా తొందరలో మన సిటీకి, మన రాష్ట్రానికి తయారవుతుంది అట్లా నమ్మగలను. ప్రతిష్టాత్మక మేకర్ ఫెయిర్లో సరికొత్త అంకురాలు, ఆలోచనలు, ప్రయోగాలు, ప్రాజెక్టులు ప్రదర్శించారు. ప్రత్యేకంగా సైన్స్ విభాగంలో ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్ సైన్స్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ కెమెరాలు, విఆర్ గేమ్స్ వంటి ప్రయోగాలు సందర్శకులను అలరించాయి. నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వీక్షకులకు వినూత్న అనుభూతి కల్పించారు. రోబోలు, డ్రోన్ల పనితీరు వివరించడం, ప్రయోగపూర్వకంగా తెలియజేయడం వల్ల పిల్లలు, పెద్దలు ఆసక్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇక్కడ మా పిల్లలు ఏం చేశారంటే డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే కొన్ని వేస్ట్ థింగ్స్ ఏదైతే ఉంటాయో, కార్డ్బోర్డ్స్ లాంటివి, అలాంటి వాటిని అసెంబుల్ చేసి వాటితో ఒక వినూత్నమైన సమ్ ఇన్నోవేటివ్ ఆర్ క్రియేటివ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకొని వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్, అంటే దాని వెనుక మనం సైన్స్ కానీ మ్యాథ్ కానీ ఎలా అయితే అప్లికబిలిటీలో వస్తుందో, స్కూల్లో వాళ్ళు థియరీ నేర్చుకుంటారు, ఇక్కడ ప్రాక్టికల్గా గేమ్ ఆడుతూ ఆ కంటెంట్ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఇంకొంచెం సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది అనే ఒక ఐడియాతో మేము వచ్చాము. అండ్ డిఫరెంట్ స్కూల్ పిల్లలు కూడా మా దగ్గర పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ చాలా చక్కగా తక్కువ టైంలో అయినా బాగా నేర్చుకొని మిగతా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మేకర్ ఫెయిర్ హైదరాబాద్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే ఇలాంటి మేకర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఐ హోప్ దే కంటిన్యూ ద సేమ్. ఆర్ట్ విభాగంలోనూ కళాకారుల సృజనాత్మకత ఆకట్టుకుంది. ప్రత్యేకించి వ్యర్థాలు సేకరించి చేసిన కళాకృతులు ఆహుతులను చూపు తిప్పుకోనివ్వలేదు. సొంతంగా చెప్పుల తయారీ, సూక్ష్మ కళలు, పెయింటింగ్స్, ఇంటికి అందాన్నిచ్చే మొక్కల పెంపకం, 3D టీషర్ట్ ప్రింటింగ్, చీర్యాల ఆర్ట్ ఇవే కాకుండా చిన్నారుల బుల్లి ప్రయోగాలు, బొమ్మలు అబ్బురపరిచాయి. సందర్శకులు వీటిని చూస్తూ వాటిని కెమెరాల్లో బంధిస్తూ సందడి చేశారు. ప్రాజెక్ట్ ఒక మిషన్ గన్ అన్నమాట. మేము ఈ మిషన్ గన్ని ఒక 4 డేస్లో కంప్లీట్ చేసాము. మేము ఇది చేయడానికి కార్డ్బోర్డ్ని, ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ని, ఇంకా మనం నార్మల్గా బుల్లెట్స్ ఉంటాయి కదా వాటి ప్లేస్లో, మాది డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్ కాబట్టి మేము రబ్బర్ బ్యాండ్స్ని యూజ్ చేసాము. ఈ 3 కాంపోనెంట్స్తో ఇంకా మేము ఏం చేయగలమో అవన్నీ మా ఎఫర్ట్స్ పెట్టి మేము ఈ గన్ అనేది చేసాము సార్. మేము ఇది 4 డేస్లో మొత్తం కంప్లీట్ చేసేసాం. ఈ గన్తో మనం ఒక గేమ్, మేము ఒక గేమ్ పెట్టాము. గ్లాసెస్ పెట్టాము, ప్లాస్టిక్ గ్లాసెస్, వాటి ఒక టవర్లో ఫామ్ చేసి పెట్టాము. వాటిని నాకౌట్ చేయాలి. మీకు మేము 3 ఛాన్సెస్ ఇస్తాము. ఆ 3 ఛాన్సెస్లో హౌ మెనీ యు నాకౌట్, ఎన్ని గ్లాసెస్ని నాకౌట్ చేస్తామో మీకు అన్ని పాయింట్స్ లాగా వస్తుంది. సో
ఈ గన్ మనం నార్మల్గా అయితే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆర్మీస్ దగ్గర అక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ మేము ఒక గేమ్ ఆడడానికి అని పెట్టాము. మీరెవరు? సో ఇది నా ఫస్ట్ టైం వర్క్షాప్కి ఈవెంట్కి రావడం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని రకరకాలుగా దీస్ మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయనేసి. ఆర్ట్ నుండి సైన్స్, సస్టైనబిలిటీ, టెక్నాలజీ, మెనీ థింగ్స్. సో క్వైట్ ఇంటరాక్టివ్. చాలా నేర్చుకోవడానికి చాలా ఉంది. చిన్నపిల్లలు దేఆర్ ట్రయింగ్ టు పుట్ అప్ దేర్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాజెక్ట్స్. సో ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ వుడ్ డెఫినెట్లీ కమ్ నెక్స్ట్ ఇయర్ అగైన్. థ్యాంక్ యూ. దిస్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. సో లాస్ట్ ఇయర్ నా పేరు హరీష్, హైదరాబాద్ నుంచే. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఆల్ ది స్కూల్ కిడ్స్ ఎవరైతే వస్తారో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వాళ్ళు యూనో వాళ్ళు వచ్చి వాళ్ళ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటారో, ద వే దే ఎక్స్ప్లెయిన్ స్టఫ్, దిస్ ఈజ్ వెరీ రేర్ ఫర్ అస్ టు మీట్ యూనో కిడ్స్ లైక్ దాట్ అండ్ సీ వాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటి. సో వన్ ఆఫ్ ద రీజన్స్ నేను వచ్చింది అది చూడడానికే. సో ఇంకా అక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఐమ్ యెట్ టు గో అండ్ సీ దెమ్. మీన్వైల్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో ఒకసారి అందరికీ హలో చెప్పిపోదామని. గతేడాది ఈ ఫెయిర్ 3 రోజులు నిర్వహించగా 15,000 మంది ఇందులో పాల్గొన్నారు. ఈసారి ఒక్కరోజే జరిగిన 10,000 మందికి పైగా సందర్శకులు పాల్గొన్నారు.